మన పరిస్థితి ఈ దేశంలో ఇలా మనం తలదించుకుని ఇలా సిగ్గుపడుతూ బతికేవలసిందేనా, మాకు చేత కాలేదురా అని ఒక రైట్ను అడగడానికి కూడా మనకేం లేదా? ఇదే ఇష్యూ మీద నేను కోర్టుకు వెళ్తే లక్కీగా 9 ఏళ్ల తర్వాత అయినా వింటామన్నారు, విని ఏం చెప్తారో చూద్దాం, వింటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 22 ఇంకా 4 రోజులు ఉంది, మీరు ఒక ఎఫిడవిట్ వేయండి, నేను చెప్పిన తప్పు అయితే తప్పునేయండి, రైట్ అయితే రైట్ అనేయండి. నేను ఇప్పుడు చెప్తున్నవన్నీ కూడా అక్కడ ఎఫిడవిట్లో పెట్టినవే. ఈ లెక్కలన్నీ ఎన్ని పార్టీలు అపోజ్ చేసాయి, ఎన్ని పార్టీలు సపోర్ట్ చేసాయి, ఈ లెక్కలన్నీ కూడా ఎఫిడవిట్లో పెట్టినవే. శ్రీకృష్ణ కమిషన్ మీద డిస్కషనే లేదు, 10 కోట్లు ఖర్చు పెట్టి కమిషన్ వేసి ఇన్ని 4 బుక్లు ఇచ్చాడు ఆయన. దాని మీద అసెంబ్లీలోనో పార్లమెంట్లోనో రాజ్యసభలోనో లోక్సభలోనో పంచాయతీలోనో ఎక్కడా చర్చించకపోతే ఎందుకండి అది? అలా చర్చించకుండా ఏ రాష్ట్ర విభజన జరగలా? ఒక కమిషన్ వేస్తే ఆ కమిషన్ని పార్లమెంట్ చర్చిస్తుంది, అసెంబ్లీ చర్చిస్తుంది. పూర్తిగా ప్రజాస్వామ్యం పార్లమెంటరీ వ్యవస్థని పూర్తిగా గండి కొట్టేస్తే దాని గురించి ప్రశ్నించేవాడే లేని పరిస్థితి వచ్చింది. కాబట్టి నేనేదో నాకు దొరికింది అక్కడ, నేను పార్టీ ఇన్ పర్సన్ కూడా అందుకే పెట్టాను. లీడర్లు అయితే ఇవన్నీ వాళ్ళకి మనం చెప్పాలి, వాళ్ళు మళ్ళీ అక్కడ చెప్పాలి. లీడర్లకి అంత మెమరీ ఉండదు, వాళ్ళు డబ్బులు తీసుకుని స్పీడ్గా ఇంకో కేసు ఉంది ఇంకో కేసు ఉందని వెళ్ళిపోతారు. అందుకని నేనే స్వయంగా వెళ్ళి నేనే ఆర్గ్యూ చేస్తున్నాను. ఇప్పటికీ కేసులో 5 సార్లు అపీర్ అయ్యాను, రేపు 22న 6వ సారి అపీర్ అవుతున్నాను. మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఎప్పబే ఇదేం లేదండి ఓపెన్ చేయకుండా అందని నేను చాలా షాక్ అయ్యాను. తర్వాత వాళ్ళు మార్చుకున్నారు, గుడ్, మాకే మేము అలా అన్నది ఎందుకు అన్నదో మాకు తెలియదు కానీ మా స్టాండ్ అది కాదు అని సాక్షాత్తు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. కాబట్టి రేపు వాళ్ళ స్టాండ్ మారుతుందని నమ్ముదాం, నేను నమ్ముతున్నాను. రేపు ఖచ్చితంగా నా ఆర్గ్యుమెంట్కి సపోర్ట్ చేస్తారు, వచ్చి నాకు సపోర్ట్గా, నాకు సపోర్ట్ అంటే ఈ స్టేట్కి సపోర్ట్, స్టేట్ని సపోర్ట్ చేసే విధంగా వాళ్ళు చేస్తారని నేను నమ్ముతున్నాను. ఇంకా ఇది మొట్టమొదటి నుంచి ఒక ఆయన అవడం నాకు మనిషి పరిచయం లేదు, ఎప్పుడు ఫోన్లో మాట్లాడలేదు, మొఖమే చూడలేదు. కర్నూలు జిల్లాలో పి రఘుమోహన్ ఆయన ఎవరో ఆయనకి నమస్కారం పెడుతున్నాను. ఆయన రైట్ టు ఇన్ఫర్మేషన్ అనే దాని మీద నాకు ఎన్ని పంపించాడంటే ఇప్పుడు కాదు 2013 నుంచి మొత్తం నా దగ్గర ఇన్ఫర్మేషన్లో సగం ఇన్ఫర్మేషన్ ఆయన పంపింది. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, మెయిల్ చేస్తూ ఉంటాడు నాకు. ఆయన మెయిల్కి మళ్ళీ మనం రిప్లై పెడితే రిప్లైకి కూడా రిప్లై ఇవ్వడు ఆయన. మరి ఏమైనా గవర్నమెంట్ సర్వెంట్ ఏంటో బయటపడ్డం ఇష్టం లేదో తెలియదు కానీ మొత్తం ఇన్ఫర్మేషన్ అప్పుడు ఆ రోజుల్లో ఇచ్చాడు. ఆయనకు కూడా మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. రమేష్ చంద్ర వర్మ గారు నేను 2-3 సార్లు చెప్పాను. రమేష్ చంద్ర వర్మ అని వైజాగ్లో అడ్వకేట్ ఒక ఆయన, ఇనగంటి రవి అని మీ వాడే జర్నలిస్టు విజయవాడలో ఉంటాడు ఆయన. ఆయన వీళ్ళు రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఎంత ఇన్ఫర్మేషన్ పంపారంటే, ఈ నివ్యాళ చూశాను నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నారు ఎక్కడా కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేదు, ఇవ్వట్లేదు. ఎన్ని స్టేట్లకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉందో నిన్నే రమేష్ చంద్రవర్మ గారు వాళ్ళకి పంపిస్తే పట్టుకొచ్చి ఇచ్చాడు, పంపించాడు నాకు. వచ్చి అబద్ధాలు చెప్పేస్తున్నారు. ఫైనాన్స్ కమిషన్ ఇవ్వద్దని చెప్పింది అని ఎక్కడా లేదని ఫైనాన్స్ కమిషన్ మెంబరే చెప్పాడు, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వైవిరెడ్డి గారు చెప్పాడు, మేము ఎక్కడా అలా రికమెండ్ చేయలేదండి అని. ఎందుకో టక్మని నోటికి వస్తే ఏదొస్తే చెప్పేస్తారు. ఫైనాన్స్ కమిషన్ చెప్పింది ఇంకా కొత్త రాష్ట్రాలు వేటికి ఇవ్వకని పాత రాష్ట్రాలకి లేదు ఈ రాష్ట్రాలకి లేదు మొత్తం తీసేమని. ఇన్సెంటివ్స్ రాకుండా హైదరాబాద్లో ఉన్న ఇండస్ట్రీ ఇక్కడికి వస్తుందా, బెంగళూరులో ఉన్న ఇండస్ట్రీ ఇక్కడికి వస్తుందా, ఆంధ్ర రావాలంటే ఆఫీస్ అయినా వస్తుందా, జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ వచ్చిందా, భారతీయ సిమెంట్స్ ఆఫీస్ వచ్చిందా, సాక్షి హెడ్ ఆఫీస్ వచ్చిందా, చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ వచ్చిందా? అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులు కూడా ఆంధ్రాలోకి షిఫ్ట్ చేయరు, ఎందుకంటే బిజినెస్. నేనే తప్పన్నా, ఇక్కడ ఏదో ఒక అడ్వాంటేజ్ ఉండాలి, వ్యాపారస్తుడికి కావాల్సింది ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఉండాలి. మీరు మీ ఆఫీసులో షిఫ్ట్ చేయకపోతే ఎవడొస్తాడండి ఇక్కడికి, ఎందుకు వస్తాడు? ఏదైనా సముద్రం ఒడ్డున ఉంటే వ్యాపారం బాగుందనుకుంటే వైజాగ్ వస్తారు. అగ్రికల్చర్ బేస్డ్ అయితే ఇక్కడ అగ్రికల్చర్ ప్రొడక్షన్ బాగుంది కాబట్టి ఇక్కడికి రావాలి. మిగతా ఇండస్ట్రీస్ హైదరాబాద్ వెళ్తావా నువ్వు, ఆంధ్ర వెళ్తావు అంటే హైదరాబాద్ వెళ్తారు, మెడ్రాస్ వెళ్తారు, బెంగళూరు వెళ్తారు. ఇక్కడ ఏమన్నా 5% ట్యాక్స్ లేదు నీకు రా, 5 ఏళ్ల పాటు 5% ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇచ్చాం, వచ్చే నో ఇన్కమ్ ట్యాక్స్, నో కార్పొరేట్ ట్యాక్స్ ఫర్ 5 ఇయర్స్.
మిగతా ట్యాక్స్లో కూడా 5% స్టేట్ ట్యాక్స్లో ఎగ్జంప్షన్, ల్యాండ్ ఫ్రీ, వాటర్ ఫ్రీ ప్రకటిస్తే వస్తారు. మనం జీతాలు ఇవ్వడానికే డబ్బులు ఉండట్లేదు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఏదైనా గవర్నమెంట్ ఇవ్వాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనల్ని ఎలా తీసుకెళ్ళి ముంచేశారు కాబట్టి. ఎందుకో మరి మేము అడుగుతున్నాం కదా, మేము అడుగుతున్నాం కదా అంటారు. అడిగితే పని జరగదు. ప్రతిపక్షాలన్నింటినీ సమీకరించండి, సమీకరించి పార్లమెంట్లో ఓటింగ్ పెట్టమనండి, పార్లమెంట్లో డిస్కస్ చేయండి. ప్రధానమంత్రి గారు మీరు చెప్పిన మాట మీదే ఇవాళ డిబేట్ చేద్దాం. ముంచేశారు ఆంధ్రాని మీరే అన్నారు, రండి. ఆ ముంచేయడం ఎలా ముంచేశారో చెప్పండి, దాని మీద డిబేట్ చేద్దామని ఒక క్వశ్చన్ పెట్టండి అని క్వశ్చన్లు కూడా తయారు చేసి ఇచ్చాను. ఆయన పట్టించుకోలేదు, ఈయన పట్టించుకోలేదు. రేపు 22వ తారీఖు మంచి జరుగుతుందని ఆశిస్తూ మళ్ళీ ఒకసారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను శివరాత్రి నాడు, క్షమించండి. గవర్నర్ గారికి ఈ రఘుమోహన్ అన్నయ్యనే 2013లో గవర్నర్ గారికి ఒకటి పెట్టాడు. ఏమంటే గవర్నర్ గారు మీ ఆఫీస్ నుంచి ఆంధ్ర తెలంగాణ ఇష్యూ మీద మీరేం కమ్యూనికేట్ చేశారో అది ఇప్పించండి. అంటే గవర్నర్ ఆఫీస్ రిప్లై ఇచ్చింది. అది కూడా ఇదే దేశ శ్రేయస్సు దృష్ట్యా, దేశం మీద విదేశాలు ఏదో సెక్షన్ 8 అని ఉంటుంది, దాని ప్రకారం మనం ఏం అడిగినా సరే. పోలవరంకి ఎంత ఇచ్చారని నేను అడిగాం అనుకోండి, సెక్షన్ 8 ప్రకారం మీకు ఇది ఇవ్వడానికి కుదరదు. అది కూడా గవర్నర్ ఆఫీస్ కూడా, గవర్నర్ ఆఫీసు ఏం కరస్పాండ్ చేసిందన్నది సీక్రెట్ ఏంటండి? ఎలా సీక్రెట్ అవుతుంది? సొలిసిటర్ జనరల్ చెప్పింది సీక్రెట్ అవుతుందని డైరెక్ట్గా హోమ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీకి రాస్తాడా? దమ్ము, ఎంత దమ్ము ఉండాలండి? ఒక రాష్ట్ర చీఫ్ సెక్రటరీ లెజిస్లేచర్ తరఫున, అతను అడిగింది కూడా లెజిస్లేచర్ తరఫున అడిగాడు. అసెంబ్లీలో బిల్లు పెడుతున్నాం కదా, ఈ బిల్లుకు సంబంధించి 2 కావాలి మాకు, 1 ఫైనాన్షియల్ మెమరాండం, 1 2 సొలిసిటర్ జనరల్ ఇచ్చిన అడ్వైజ్ ఏంటి, ఒపీనియన్ ఏంటి, ఈ 2 ఇవ్వండి అంటే 5 అసలు బిల్లు పెట్టినప్పుడు, అంటే అది అసలు బిల్లు కాదనమాట, అసలు బిల్లు పంపమని డైరెక్ట్గా అంబేద్కర్ గారు చెప్పారు. ఇది అసలు బిల్లే పంపాలి, ఏ బిల్లు అయితే పార్లమెంట్లో పెడుతున్నారో ఆ బిల్లు మీద రాష్ట్ర లెజిస్లేచర్ ఒపీనియన్ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత గవర్నర్ గారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు ఇది బాగుంది వీళ్ళు ఇచ్చిన ఇలాంటి ఒపీనియన్ ఇస్తే ఏం చేయాలన్న నిర్ణయం కోసమే ప్రెసిడెంట్ గారు పెట్టాలి అని పెట్టారు. మామూలుగా క్యాబినెట్ పెడుతుంది బిల్స్, ఏ బిల్లు పెట్టినా అది ప్రెసిడెంట్ పెట్టినట్టే, కానీ దీంట్లో ప్రెసిడెంట్ అని పేరే యాడ్ చేశారు. ఎందుకు చేశారంటే నిష్పక్షపాతంగా నువ్వు వ్యవహరించవయ్యా అని. కానీ ఆ రోజున్న పరిస్థితులు, ఎవడన్నా 18వ తారీఖు డిస్కషన్ జరిగిందండి ఇక్కడ బిల్లు పాస్ అన్నారండి, 20వ తారీఖు రాజ్యసభ అండి ఓటింగే లేదన్నారండి, 21 పార్లమెంట్ అయిపోయింది లోక్సభ, కొత్త ఎలక్షన్కి వెళ్ళిపోవాలి. ఓట్ ఆన్ అకౌంట్ అన్నది ఆఖరి రోజున పెడతారు, అది 17వ తారీఖు అయిపోయింది. అంటే ఓట్ ఆన్ అకౌంట్ అయిపోయి ఇంకా మూసేసేటప్పుడు, దుకాణం మూసేసేటప్పుడు ఇది ఒక విసిరారు అనమాట. మనం ఇంత సన్నాసులమా కాదా చూద్దామని ఒక విసిరిసిరారు. మనం సన్నాసులమైన 9 ఏళ్ళ నుంచి అలా కూర్చున్నాం, ఇంత అవమానం జరిగినా నోరెత్తం మేమని. ఇంత దారుణ రికార్డులో పోనీ రికార్డులు ట్యాంపర్ చేయగలిగారా అంటే అక్కడ ఉన్న లోక్సభ స్టాఫ్ ట్యాంపర్ చేయడానికి ఒప్పుకొని ఉండరు, ఎందుకంటే అయిపోయింది గవర్నమెంట్. వీళ్ళు అడిగే ఉంటారు అవన్నీ రాయకండి రాని వాళ్ళు, మేమెందుకండి అయిపోయింది వేళతో లోక్సభ. లోక్సభ వాళ్ళు వీళ్ళు ఎవరికి కింద పనిచేసేవాళ్ళు కాదు, స్పీకర్ కింద పనిచేసేవాళ్ళు. స్పీకర్ ఏమో వేళతో అయిపోతుంటే వాళ్ళు ఎందుకు మారుస్తారు? యాజ్ ఇట్ ఈజీగా ఇచ్చేశారు, ఏమి రాశారు అది. వాళ్ళు చేసిన పెద్ద ఈ పార్లమెంటులో ఇంకా న్యాయం ఉంది అనడానికి ఒకే ఒకటి ఏంటంటే, అక్కడ జరిగినటువంటి జరిగినట్టుగా అక్కడ బెంచ్ మీద కూర్చొని రాసేవాళ్ళు కరెక్ట్గా ఏం జరిగిందో అది రాసి ప్రింట్ చేసి బైండ్ బుక్ వేసి అందరికీ పంచిపెట్టారు, అలాగే మనకి వచ్చింది. దీని మీద కూడా మనం సైలెంట్ అయితే ఇక లాస్ట్ ఛాన్స్, దీని మీద సైలెంట్ అవ్వద్దని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఎవరన్నా వింటే ఎఫిడేవిట్ వేయమనండి, కౌంటర్ వేయమనండి. అది జరిగింది రైట్ అని కౌంటర్ వేయండి, లేకపోతే తప్పని కౌంటర్ వేయండి, లేకపోతే ఇక ముందు ఎలా చేయమని కౌంటర్ వేయండి. ఏ కౌంటర్ వేయకుండా ఊరుకోవడం ఏంటి గవర్నమెంట్లో?